ఈ భూమి మీద ప్రతి మనిషి ఒక పయనం కొనసాగిస్తూనే ఉంటాడు. అదే జీవన పయనం. మనకి తెలుసో తెలియకో, చూసినవో విన్నవో, చెప్పినవో చేసినవో మనతో వచ్చేవారికి మంచిగానో చెడుగానో పరిణమించవచ్చు. కొన్ని సందర్భాల్లో మనతో వచ్చేవారు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో పరిచయమే లేని కొంతమంది మనతో పాటు వస్తూ ఉంటారు. ఆలోచనలతో పయనించే మంచి మనసున్న ఒక స్నేహితుడు స్నేహితురాలు కలిసినప్పుడు ప్రకృతి కూడా వారితో మమేకమవుతుంది. ఒక్కటైన మనస్సులు వికసించి ప్రేమని పంచుకొని రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా వారి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఈ కథ క్లైమాక్స్ ని దుబాయ్ డేవిడ్ కి చెప్పాను. మరి బడ్జెట్ ఎంతో చెప్పు. జవాబు వినగానే వినయ్ విత్తరపోయాడు. పిచ్చి ముదిరిపోయింది అనుకుంటాను. చూసావా మా కథ ఓకే అయింది. లియో వినసొంపైన సంగీతంలో రాసి ముగించిన సీన్ని చదివేందుకు డైరెక్టర్ వచ్చారు. ఎంతవరకు వచ్చింది? 40 సీన్స్ రాసేసాను సార్. కొంచెం ఫాస్ట్గా రాయండి. మనం మరైన్ డ్రైవ్లో ఒక ఫ్లాట్ తీసుకుందామా? స్క్రిప్ట్ కొంచెం ఫాస్ట్గానే ఉంది, ఇన్స్పైర్ చేసే లెవెల్లోనే ఉంది. నిజంగానే నువ్వు చెప్పినట్టు మనం చేయాలంటావా? అది కాదు, నేను ఇప్పటి ట్రెండ్ గురించి చెప్పాను. ఫ్లాష్ బ్యాక్ నుండే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సీన్ 1, అది సాయంత్రం. బీచ్లో ఆడుకుంటున్న 3 ఏళ్ల పాప. ఆ పాపని అలాగే గాల్లోకి పైకెగరేసి పట్టుకుంటున్న ఒక వ్యక్తి. అల్లరి చేస్తున్న తన కూతుర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న అమల. అది పెద్దగా పట్టించుకోకుండా ఆడుకుంటున్న తండ్రి కూతుళ్ళు. పల్లెటూళ్ళలో ఒక ఇల్లు. తన పని పూర్తి చేయాలని లక్ష్మి సర్దుతూ ఉంది. బాకెట్లో కారు క్లీన్ చేస్తున్నాడు అనంత్ సార్. అక్కడే మన టైటిల్ వస్తుంది. ఎదవీనా నిన్ను చూసి మృగిని, కలహంసై నిన్ను చేరసాగేని. నను వీడి అది పోయేని, నిన్ను వీడి తిరిగి రాదునే. సుఖమే గాది కూడా ఓ ప్రేయసి. ఎదవీణ నిన్ను చూసి మృగేనే, కలహంసై నిన్ను చేరసాగేనే. తూర్పున విరిసే సూర్యుని,
నునులే తకిరణాల సిరికాంతివే, రంగుల హరివిల్లులా ఇలా నడయాడు కమనీయ రూపము నీవే. నీరాకయే ఓ ఆమనే, నీరాకతో నా మది జుమ్మనే, ఏదో తెలియని మోదమే. నీ సొగసైన విరిమోముతను చూడగా తేటియే చెదరేగేనే, నీ అధరాల సుధలన్నీ చవి చూడగా అలలాగ తలపు నను తాకగా, కలలాగ వలపు చిగురెల్చగా, నాలో నేనే ఎరవీనా నిన్ను చూసి మృగినే, కలహంసై నిన్ను చేరసాగేను, నను అది పో. ఎనీవే లెట్స్ మీట్ అగైన్. ఓకే, థాంక్స్ టు యు, బాయ్. రిలాక్స్ రిలాక్స్. ఇలా చెప్తున్నాను నీ ఏమనుకోకు, నిన్న నీ పైలట్ ఫోన్ చేశాడు, నిన్ను కలవాలని అడిగాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేయచ్చు కదా. ఇప్పుడు నీ వల్ల అతను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. వచ్చేవారం అతను ముంబై వస్తున్నాడు, నీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. ఆ కోరిక ఒకప్పుడు ఉండేది, ఆయన వాళ్ళని కాదనుకోని ఆయనే నా జీవితమని ఎంతో నమ్మాను. ఆయనకి కావాల్సింది నా మనసు కాదు శరీరమని తెలుసుకునేటప్పటికి బాగా లేటైంది. ఆ కాశ్మీర్ లేడీకి ఆయనకి వర్కౌట్ కాలేదట. నేనంటే నీకు అభిమానం ఉంటే నా విషయాలేమీ తెలియవని చెప్పు. అతని గురించి ఏమీ నేను వినతలుచుకోలేదు. సారీనే, పొద్దున్నే నీ మూడ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. మనం 11 గంటలకి జ్యువెలరీ ఇనాగ్రేషన్కి వెళ్ళాలి, సరేనా? జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్. అతన్ని వదిలేసి నువ్వు రాగానే నాకిదే అనిపించింది. రిలాక్స్డ్గా ఉండు. చూడు మధు అన్న సరే అన్నాడు, ఈ బండి కంటే చాలా కష్టం అన్నాడు. ఎలాగో ఓకే చేయించలే. రే, ఎలాగైనా రెడీ చేసివరా. ఏ షాజీ, హాయ్ అన్నా. నేను చెప్పానే అది విడి. అలాగా, ఇప్పుడు నన్నేం చెప్పమంటావు అన్నా? కొంచెం డబ్బులు రెడీ చేసేవండి అన్నా. అయ్యో, ఇప్పుడు కుదరదు, చాలా టైట్గా ఉంది. ఇప్పుడు నా వల్ల కాదు, ఏదో అరేంజ్ చేసి తర్వాత ఇస్తాను. వస్తాను, మరి వస్తాను. సరే అన్నా, బాయ్. వస్తాను. మధు అన్న, వీడెవడో తెలుసుగా. ఈ టైంలో పరిచయాలు ఎందుకురా, ఇంటికి వెళ్ళి కావాల్సింది తీసుకో. బండి జాగ్రత్త అన్న. అసలు వెళ్తున్నాను. చూసుకుంటాను, ఊరికే నాశపెట్టకెళ్ళు. ఈ రోజుల్లో వడ్డీ ఇచ్చే వాళ్ళదేరా టైం. నాకు డౌట్ రా, ఆ దేవుడు వేళ్ల వైపే ఉన్నాడా? ఇది మరీ ఓవర్గా లేదురా. పైగా వాడికో లాటరీ కూడా దొరికిందిరా. అలాగా, మనం ఎన్నిసార్లు లాటరీ టికెట్స్ కొన్నాం, ఒక్కసారైనా ప్రైజ్ వచ్చిందా? ప్రైజ్ కొడితే నువ్వు భూమి మీద ఉంటావా ఏంటి? అనంత్ ఇంకా రాలేదా? రాలేదండి. చా,
అర్జెంటుగా ఫోన్ చేయాలంటే లైనే దొరకదు. నువ్వేం బాధపడకమ్మా, వాడు కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. నాకేం బాధ? నాకే బాధ లేదు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వలేదనగానే నర్సింగ్కి వెళ్ళనని నేను అప్పుడే చెప్పాను. ఈవిడే వినలేదు. డబ్బు లేకపోతే చదవలేం కదా, ఎందుకు ఊరికే టెన్షన్? మీకు తెలుసు కదా, దీన్ని నర్సింగ్ చేయాలని వాళ్ళ నాన్న ఎంతో ఆశపడ్డారు. అనంత వచ్చేసాడు. ఏమైందయ్యా? మనం అడిగినంత ఇవ్వలేమని అంటున్నాడు. ఇంకా కొంచెం డబ్బిస్తే ఈ దయ్యాన్ని వదిలించుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా కోతి? లోపలికి రండి, కాఫీ ఇస్తాను. హలో. హలో మాధురినా? హలో. హలో మాధురి. ఎవరండి? నా పేరు కిషోర్. మర్చిపోయావా? కిషోరా? యా. ఆ పేరు ఎప్పుడు వినలేదే, పైగా సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. మాధురి, ఆ రోజు నేను ఎక్కువగా తాగి పడిపోయాను. చెప్పండి కిషోర్. ఎక్కడికైనా వెళ్తున్నావా? ఏమిటి విషయం? ఏం లేదు, నువ్వు చెప్పండి. ఐఎమ్ సారీ మాధురి, ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీ. ఆ తర్వాత మనం కలవలేదుగా. పోనీ, మనం మళ్ళీ కలుసుకుందామా? సారీ, నాకు టైం లేదు. పర్లేదు, చెప్పండి. యువర్ నాటి. చూడండి, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, అర్థం చేసుకోండి. ట్రావెలింగ్ లో ఉన్నాను. సో వాట్? డ్రైవ్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే, బాయ్. పొట్టి జిడ్డు కేసు, మరో పని లేదు. ఇలాంటి వాళ్ళు ఇంతే. రోజుకు ఒకసారైనా శుభ్రం చేయాలి. మగవాళ్ళు శుభ్రం చేస్తే కొంపలేం మునిగిపోవు. రోజు దీపం వెలిగించాలి. సంపాదించి తెస్తే రోజు మూడు పుట్లా తినొచ్చు. నీకు మా అమ్మ గురించి తెలుసు కదా. ఇలా చూడు, అడ్డమైన వాళ్ళతో కలిసి బలాదూరు తిరుగుదాం అనుకోకు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని వచ్చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? పోరా మెంటల్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇక్కడున్న ఎస్ఎం కాలేజీకి వెళ్తానని. అప్పుడు సైలెంట్గానే ఉన్నావుగా. వద్దు వద్దు అన్నాను, విన్నావా? ఇప్పుడు ఫీల్ అవుతావే? నాకు అసలు ఈ నర్సింగ్ అంటేనే నచ్చదు. మౌనంగా నించుకుండా నన్ను ఆశీర్వదించు. ఏ లక్ష్మి, బయలుదేరాలి, టైం అవుతుందిరా. నువ్వు వెళ్ళు, పిలుస్తోందిగా. మరి నువ్వు రావట్లేదా? నేను తర్వాత వస్తానులే. నీ కారు తాకట్టు పెట్టావా లేక అమ్మేశావా? ముందు నువ్వు టిఫిన్ మింగు, నన్ను మింగకు, వెళ్ళు. నిన్ను ఎంతో కష్టపడి పంపిస్తున్నావు, నువ్వు బాగా చదువుకోవాలి, ఆ విషయం గుర్తుంచుకో. అక్కడికి వెళ్ళి బుద్ధిగా ఉండు, అర్థమైందా? ఎవరొస్తున్నారో చూడు మావయ్యా. నేనే రమ్మన్నాను. బస్సు వచ్చింది, బయలుదేరడమే. త్వరగా బస్సు కదలబోతుంది, వెళ్ళొస్తాం బాబు. లియో, ఈవినింగ్ 4 o'clock కాఫీ షాప్లో కలుద్దాం. ఓకే. శాంసంగ్ గారి మ్యూజిక్లో పాడడానికి ఛాన్స్ దొరకడమే గొప్ప విషయం సార్, అందుకే నేను మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాను. చూడు, శాంసంగ్ ముందుగా నా ఫిల్మ్కే మ్యూజిక్ చేశాడు, బట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అతనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. సార్, మీరు మాట చెప్తే. సరే, నేను ఫోన్ చేసి చెప్తానులే. వాడు బిజీగా ఉన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తాడు, కానీ మంచివాడు, టాలెంట్ ఉన్నవాళ్ళని వదలడు. ట్రై చేయి. నువ్వు ఫోన్ చేసావా? ఎవరు మీరు? మేము డైరెక్టర్ మ్యాడీ గారు చెప్తేనే వచ్చాం. శాంసంగ్ గారిని కలవాలి. ఆయన బిజీగా ఉన్నారు, వర్క్ అవ్వలేదు, టైం పడుతుంది. మీరు పని చేయండి, ఇప్పుడు వెయిట్ చేయొద్దు.
వచ్చే బుధవారం ఫోన్ చేసిరండి. ఓకే 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 సార్. సఖియా నువ్వే ప్రణవం వేదం, సఖియా నువ్వే ప్రణవం వేదం, కవితల రావే స్వరములే విరిచరిగా త్వరబడి రావే నా చెలి వెన్నెల ఈల నడిచిన అందం అదో వరం నన్ను వలచిన నిన్ను చేరిన చాలు అది స్వర్గం. రావే రావే వసంతమై అధరం మునిగే సఖియా.
అతన్ని చూస్తే జాలేస్తోంది. ఎందుకిలా ఆరాటపడుతున్నాడో. నువ్వు చెప్పిన విషయం నమ్మాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది. తరుణ్ ఐశ్వర్య చెప్పింది నువ్వు వినకు. నాకతని గురించి బాగా తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, మా ఎవరిమీదా లేని అప్రోచ్ అతనికి నీమీదుంది. అలా చూడకు, అతనికి దగ్గరవ్వడం కొంచెం కష్టమే అనుకో. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మధు, ఓవర్ చేయకు. హీ ఫీల్స్ ఇట్. అప్పుడప్పుడు ఎందుకిలా చేస్తున్నావనిపిస్తోంది. చాలు చాలు, నువ్వు నాకెలా ఉండాలో నేర్పించకు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. పళ్ళున్న చెట్టుని చూస్తే రాయి వేయాలనిపిస్తుంది. ఏమీ లేని చెట్టు మీదకి రాయి విసిరితే రాలేదే ఆకులే కదా. ఎటు చూసినా ఎండుటాకులే రాలిపడతాయి. అయినా ఎంత చెప్పినా నీకే వర్తం కాదులే. హలో నీరజ్. హాయ్, హౌ ఆర్ యూ? ఆఫ్ కోర్స్, వెల్కమ్. నన్ను పిలవకుండా వచ్చేసావెందుకు? తెల్లవారే వరకు నువ్వు కలిసిన మగవాళ్ల గురించో చెప్తూ ఉంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వదిలేశాను. నీరజే ఫోన్ చేశాడు. హైదరాబాద్ బేస్ చేసుకుని నీకింకా అర్థం కాలేదా? పోయిన వారం జరిగిన ప్రోడక్ట్ లాంచ్. ఆయనప్పుడు ఫోన్ మీద ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు తెలుసా. ఆయనకి నువ్వు బాగా నచ్చావట. నీ గురించి పదే పదే అడిగాడు. హీజ్ ఎ బిగ్ షాట్. కరెక్ట్గా ఏం చేస్తే పెద్ద జాక్ పాట్నే కొట్టేస్తావు. సర్లే, ఆ జాక్ పాట్ కొట్టే విషయాలు నువ్వే చూసుకో. హాయ్ లియో. హలో సార్. ఓ సారీ లియో, నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. ఇతనే లియో, మంచి సింగర్. నీ దగ్గర ఛాన్స్ కోసం తిరుగుతున్నాడు. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. నీ స్టూడియో కూడా ఒకసారి వచ్చాడు. ఓ, ఆ రోజు వర్క్ ఉండటం వల్ల బాగా లేట్ అయింది. ఇంతకుముందు ఎక్కడైనా పాడారా? రెండు మూడు డివోషనల్ ఆల్బమ్స్ లో పాడాను సార్. సీడీ ఇచ్చి వెళ్ళండి, వింటాను. సరే సార్. థ్యాంక్ యూ. రావచ్చు రావచ్చు రావచ్చు. రండి రండి. ఇంకా ఇంకా రావచ్చు. చాలా అండి. చాలు చాలు. ఏదైనా పనుంటే పిలవండి. తప్పకుండా వస్తాను. సరే. చెప్తే అర్థం చేసుకో. హీ డిమాండ్స్ యూ. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే నేను చెప్పేశాను. ఆయన తన మనసులోని ఆశల్ని వెంటనే చెప్పే మనిషి కాదు తెలుసా. ఆయన లెవెలే వేరు. అర్థం చేసుకో. మధు, నా గురించి నీకు తెలుసుగా. డబ్బు మీద ఉన్న మోచుతో నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నువ్వు ఎవరికోసం సంపాదించాలనుకుంటున్నావు? నువ్వు జీవితంలో ఒక్కరోజైనా నిజాయితీగా జీవించావా? మధు, మాక్సిమం నిన్ను నేను భరించాను. ఇక నా వల్ల కాదు. నన్ను వదిలే ప్లీజ్, లీవ్ మీ అలోన్. డ్రామా అయిపోయిందా? నన్నే మర్చిపోయిన నేను నిన్నెలా గుర్తు పెట్టుకుంటాను? మొదటిసారి మా పిన్ని చెప్తేనే ఓ గదిలోకి వెళ్ళాను. నాకు ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి ఆ గదిలో ఉన్నాడు. టీనేజ్ అమ్మాయిలు అందరిలాగానే నేను కన్నె వయసు ఆశలతో జీవిస్తూ ఉన్నాను. ఆ రోజు అక్కడే నా జీవితం మారిపోయింది. నువ్వు చెప్పినట్టే నాలో అడ్జాస్ ఉండేది. ఆ సందర్భాన్ని నా జీవితంలో ఉపయోగించుకున్నాను. ఈ కాలంలో సెంటిమెంట్స్ చూస్తే మెంటల్ అయిపోతాం. మంచి పార్టీని చూసుకొని స్పృహలో లేనట్టు నటించి ఎదురుగా ఉన్నవాణ్ణి సంతోషపెట్టి తెల్లారి నిద్ర లేచి హాయిగా ఒక స్నానం చేశావంటే అంతా అయిపోతుంది. దిస్ ఇస్ మై బిజినెస్. హ్యావ్ ఏ కస్టమర్,
హ్యావ్ ఎ సర్వీస్. ఆ దేవదత్ నా క్లయింట్. నేను నీకు ఉపదేశం చేయడం లేదు, నువ్వే ప్రాక్టికల్గా మారాలి. ఇలాగే జీవితాంతం బతుకుదాం అనుకోకు. నేను నీకు ఇచ్చిన ఫోన్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ బిజినెస్. అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేశాను. నువ్వెంతో సాఫ్ట్గా మంచి ఫ్రెండ్గా ఉన్నావు, కానీ ఇక నీకు నాకు సెట్ అవ్వదు. టేక్ కేర్. ఏంటి, ఏం కావాలి మీకు? సార్, నేనే లియో, సింగర్ని. హోటల్లో కూడా మిమ్మల్ని కలిశాను. వీళ్ళంతా ఎవరయ్యా? సార్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నేను మిమ్మల్ని కలిశాను. నేను పాడిన పాట సీడీ కూడా అడిగారు. ఇది తెచ్చి ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఇవ్వచ్చుగా. సరే సరే, ఫోన్ చేయి, బిల్ ఉన్నప్పుడు చెప్తాను. సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. ముందు దీన్ని విన్నవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. నీ వాయిస్ విన్నాను. నీకు ట్రాక్ పాడటం ఇష్టమేనా? పాడతాను సార్. సరే, నేను స్టూడియో వాళ్ళకి చెప్తాను, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అటుంచు. నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నన్ను బెదరగొట్టుకు. నా పేరు కాపాడాలి. రే, పెద్ద వెళ్ళొప్పిస్తున్నాడు. ఏంట్రా, ఇప్పుడేమన్నా? ఏం లేదు సార్, ఇప్పుడే నేను స్టూడియోకి వెళ్ళిపోను సార్. వెళ్ళు. ఓకే సార్, రండ్రా. నోరు మూసుకొని ఉండలేవరా? ఊరుకోరా, నేను నిజంగా చెప్పాను. పద పద. ఆ లిరిక్ ని కొంచెం మార్చే. నీ పాడే ఈ చిరు రాగం తననగవే నవ పల్లవి కాదా? అదే హై పిచ్ లో పాడు. స్వరాభిషేకం ఈ మధుర గీతం నేవేచి ఉన్నాడు. నే పాడే చెప్పినట్టే ఇరగదీస్తున్నాడు. కట్ కట్ కట్. హే, గెట్ అవుట్. మీరిద్దరు బయటికి వెళ్ళండి, వెళ్ళండి. సారీ సార్, సారీ. కమ్మని తలపుల నా వలపే కాదా? నీ ఫ్రెండ్స్ గోల్ చాలా ఎక్కువైపోయింది సార్. నువ్వు బాగుపడాలంటే వాళ్ళతో తిరగటం మానే. సారీ సార్, నేను. సరే, చూద్దాం, నేను ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సొంతింట్లోనే గెస్ట్లా బతికే బతుకుందే, అది నిజంగా చాలా ఘోరమైంది. అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఈ నది, ఈ పడవ, నీతో కలిసి ఈత కొట్టడం ఉందే. ఓ కూల్, అవన్నీ మిస్ అవుతున్నాను రా. అది సరే, గానీ అమ్మాయిలా ఉందిరా? ఆయుర్వేదం, అల్లోపతి కలిసిన ఒక ఫ్యూషన్. ఓ, అన్నట్టు ఈ స్థలం నువ్వు కొనబోతున్నావా ఏమిటి?
తొందరపడకు, ఇది గవర్నమెంట్ స్థలం. బోర్ కొట్టేసిందిరా. ఒక మంచి చోటు చూడగానే మనసు కొంచెం తేలికపడి కుదుట పడుతుంది. బాగానే సంపాదించాను, కానీ ఏదో కోల్పోయాననిపిస్తోంది. కుటుంబం, ఫ్రెండ్స్, ఇదంతా ఓసారి డ్రామాలా అనిపిస్తోంది. నువ్వు బిజీగా ఉన్నందువల్ల అలా ఉంటుంది. అయినా సంపాదించావుగా. అది కాదురా, ఏమీ లేనప్పుడు ఒక సంతోషం ఉంది చూడు. టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సంతోషమే వేర్రా. అది నిజమే. పొద్దున్నే లేచి పాత చోట్లకు వెళ్ళి చింత చెట్టు, మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసుకు తిన్న ఆ జ్ఞాపకాలు, అవి మాత్రం చాలరా. ఈ తరం వాళ్ళు అలాంటి లైఫ్ని మిస్ చేసుకుంటున్నారు కదరా. నువ్వు ఫీల్ అవుతావని తెలుసు, కానీ ఎలా ఫీల్ అవుతావని తెలీదు. ప్రతి ఎన్ఆర్ఐలోనూ ఇలాంటి ఫీలింగ్స్ తప్పకుండా ఉంటాయిరా. అందుకే చెబుతున్నాను, అవన్నీ వదిలేసి వచ్చాయి. సరే, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? ఒక వారం చాలా టైట్ వర్క్ ఉందిరా. సరే గాని నీ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంది? ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది, కొత్త కుర్రాళ్లే, కానీ కథ బాగుంది. నువ్వు ఓసారి విను. వింటాను. ఓకే. సరే, రేపు ఈవినింగ్ ఏ ప్రోగ్రాము పెట్టుకోకు. నీకోసం స్పెషల్ ట్రీట్ అరేంజ్ చేశాను. కలుద్దాం. బాయ్. హలో, ఏంటయ్యా? ఏమైందిరా? నా స్క్రిప్ట్ అయిపోయిందిరా. దీన్ని సినిమా తీసామనుకో, కాన్సెప్ట్ సూపర్ రా. ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ రా. పెద్ద ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అంట, నిద్రపోనవడం లేదు. ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథను ఓకే చేయించుకో, ఆ తర్వాత నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను. ఒకడు మ్యూజిక్ మ్యూజిక్ అని చంపుతున్నాడు, ఇంకొకటి స్టోరీ స్టోరీ అని చంపుతున్నాడు. అంతా నా కర్మ. నువ్విప్పుడు రూమ్ లో ఉన్నావా? అవునరా. నేను ఎక్కడికే వస్తున్నాను. విషయం ఏంటి? నీతో ఒక చిన్న పని పడిందిరా. హలో, మా అమ్మాయికి ఒక గిటార్ కొనాలి. నందా చెప్పాడు నువ్వు బాగా ట్యూన్ చేస్తావని. డేవిడ్ మన కొత్త స్టోరీ డెవలప్మెంట్ ఇతనే చేస్తున్నాడు. వినయ్, ఆ కథ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా అది వినాలని ఇంట్రెస్ట్ ఉంటది. వీడు కూడా వెంటనే ఓకే చేయడులే. ఊరుకోరా, మనం నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. ఆ గిటార్ని ట్యూన్ చేయడం మర్చిపోకండి. అది నేను చూసుకుంటాను సార్. అయ్యో, స్వాతిరా. హలో స్వాతి. మరీ ఓవర్గా చేస్తున్నావు. ఏమైంది? నిన్ను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను? సిటీలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. నాకు అబద్ధం చెప్పకు. ఇప్పుడు రూమ్లోనే ఉన్నాను. ఓ సర్లే. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మరేం చేయమంటా? ఫోన్ చేస్తే తీయడం లేదు. విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా. ఎందుకురా అలా ఇబ్బంది పెడతావు? పోయిన వారం ఒక అమ్మాయిని మీట్ అయ్యావే, ఆ విషయం తనకి చెప్పలేదా? నేను మీట్ అయ్యానా? ఏంట్రా, నువ్వే కదరా అన్నావు స్వాతి కంటే అందంగా ఉంది, పొడవాటి జుట్టు ఉంది అని. గిటారిస్ట్ లక్ష్మి గురించి. కరెక్టే, తనకు చెప్పాల్సిన చాలా విషయాలు నువ్వు దాస్తున్నావు కదా. మీరంతా కలిసిననే ఎగతాళి చేస్తున్నారు కదా. సరే సరే, ఇక నువ్వు బయలుదేరు, వాణ్ణి కూడా తీసుకువెళ్ళు. రారా. కానీ కానీ నిజంగా ఆ లక్ష్మి నాకంటే అందంగా ఉంటుందా? సార్, నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావా? మనం బుధవారం ఈవినింగ్ కలుద్దాం. ఖచ్చితంగా రావాలి, అర్థమైందిగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
వాడేంటి కాలుగాలని పిల్లలా తిరుగుతున్నాడు? తెలీదురా, నిన్న రాత్రంతా వీడు నన్ను నిద్రపోనివ్వలేదు. కథ చెప్పే అవకాశం వచ్చిందని ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడురా. నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నిన్న రాత్రంతా టాయిలెట్ లోనేగా ఉన్నావు, మళ్ళీ వెళ్ళు, ఇక్కడ కంపు చేయకు. కాస్త ఆగుతావా? ఇంత త్వరగా కథ చెప్పాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదురా. నిన్ను రేపు ఈవినింగేగా ఆయన మీట్ అవ్వమన్నారు. అవును, వెళ్ళి ట్రై చేయరా, లక్కుంటే ఓకే అయిపోవచ్చు కదా. నువ్వురా నిజంగా ఫ్రెండ్ అంటే. సార్, సమాజంలో మనల్ని మార్చగల జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తప్పైందన్న బాధతో వేదనతో జీవిస్తున్న ఒక స్త్రీ కథ సార్ ఇది. తను అలా మారడానికి కారణం ఏంటి సార్? ఉదాహరణకి ఒక హెయిర్ హోస్టెస్ తనతో పాటు పనిచేస్తున్న పైలట్ తో చనువుగా ఉంటుంది. ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోవడంతో వాళ్లే ఒక నిర్ణయం తీసుకుని కలిసి జీవించడం మొదలు పెడతారు. కొన్ని నెలల్లోనే అతని నిజస్వరూపం ఏంటో తనకి తెలిసిపోతుంది. అతను మాట్లాడే మాటలకి, మగవాళ్ళ చేసే ప్రామిసెస్కి లొంగిపోయే ఆడవాళ్లలో తను కలిసిపోయానని ఈజీగానే అర్థం చేసుకుంటుంది. ఇద్దరం విడిపోదామని అతనికి తను చెప్పేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అతనితో అడ్జస్ట్ అవ్వాలి కదా. వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకుంటుంది, కానీ తన ఫ్రెండ్స్ని కూడా సంతోషపెట్టమని బలవంతం చేస్తే. ఇదంతా జరిగేది ఒక మెట్రోపాలిటన్ సిటీ అట్మాస్ఫియర్లోనే. అమలా ఇప్పుడు తన జీవితం సిటీలో ఒంటరిగానే మిగిలింది. చెడు తిరుగుళ్ళు తిరిగే మాధురి అనే ఆవిడ దగ్గర తను ఇరుక్కుపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్, మోడల్ కోఆర్డినేషన్ చెప్పుకుంటూ సుఖం కోసం డబ్బు వెదజల్లే అబ్బాయిలకి అమ్మాయిలను సప్లై చేసే పని చేస్తాను తను. ఒకసారి ఒక ఈవెంట్లో దేవదత్ అమలని మీట్ అవుతున్నాడు. ఒక క్లయింట్గా మీట్ అవడం వల్ల దేవదత్ అండ్ అమల మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. రెండు మూడు కంపెనీలు రన్ చేస్తున్న ఐటీ కంపెనీ డైరెక్టర్ ఇతను. ఒక హస్బెండ్ అనే పొజిషన్లో ఎప్పుడూ అంగీకారం దొరకని అసంతృప్తిగా మనశ్శాంతి లేకుండా మంచి మంచి ఫీలింగ్స్ని మిస్ చేసుకుంటూ తనకు నచ్చని ఒక అమ్మాయితో జీవించే వ్యక్తే అతను. కానీ చాలా మంచివాడు. బిజినెస్ మ్యాన్ అయిన అతనికి దగ్గరవడం ఎంతమాత్రం ఇష్టం లేని అమల మాధురితో గొడవపడి విడిపోతుంది. హలో, గ్రీన్లాండ్ టాక్సీ సర్వీస్? అవును, చెప్పండి మేడం. మీకు ఏ కార్ కావాలో ఎన్ని గంటలకు పంపాలో చెప్పండి. ఉదయం 8:00 కరెక్ట్గా 8:00 ఉండాలి. అడ్రస్ చెప్పండి మేడం. అడ్రస్ ఎస్ఎంఎస్ పంపుతాను. ఏసీయా నాన్ ఏసీయా మేడం? ఏసీ. ఓకే, థ్యాంక్స్, హ్యావ్ ఎ నైస్ డే మేడం. సరే సరే సరే, ఓకే సరే. అనంతే కదా? అవును. మీరు? నేను ట్రావెల్ సుబ్బుని. చెప్పండి. ఒక చిన్న హెల్ప్ కావాలి. నేను బిజీ. అరుణ్కి ఫోన్ చేస్తే మీకు చేయమని చెప్పాడు. కుదరదు, నాకు వేరే పనుందండి. ప్లీజ్ అనంత్. కుదరదు అన్నాను కదా. కస్టమర్ నిన్నే బుక్ చేశారు, ఇక్కడికి పక్కనే. కస్టమర్ మిస్ చేస్తే వానర్ నన్ను చంపేస్తాడు. మీ ఆఫీస్ వరకు తీసుకొస్తాను. అది చాలు, అచ్చాలు, అచ్చాలు. 500 ఇవ్వాలి. ఈ మాత్రానికే 500? వద్దంటే ఇంకోని వెతుక్కో. సరే సరే, నేను అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను. సరే. టైం చూసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు రాస్కల్. ఎనిమిదింటికి రావాలని చెప్పాను, ఇంతవరకు రాలేదు. బయలుదేరాడు మేడం, ఇప్పుడు వచ్చేస్తాడు. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ అని ఊరికే నాకు వంకలు చెప్పకండి. లేదు మేడం, కాసేపట్లో బండి వచ్చేస్తుంది. ఓకే. మేడం, గ్రీన్లాండ్ నుంచి. టాక్సీ కావాలని చెప్పాను, గూడ్స్ వేగన్ కాదు. ఒక్కరికి ఈ కార్ సరిపోదా?
ఆఫీస్ దగ్గర వేరే కారు ఉందండి. అందరూ ఇడియట్స్. ఏసీ కావాలా నాన్ ఏసీ కావాలా అని అడిగి ఏసీయే కదా మేడం ఓకే అన్నాడు. కనీసం కార్ ని క్లీన్ గానైనా పెట్టుకోవచ్చు కదా. నా మీద కోపడకండి. 10 నిమిషాల ముందు ఫోన్ చేసి నాకు విషయం చెప్పారు. సారీ. సర్లే వెళ్ళండి. ఏం చేయమంటారు? బతుకు తెరువు కోసం ఏవో అగచాట్లు పడాల్సి వస్తోంది. ఏమైంది? ఒక్క నిమిషం. $500 అడిగాను, అంతలోనే ఖర్చు. బాబోయ్ ఈరోజు ఏదో చావు గిరాకి తగిలినట్టుంది. ఒక పక్క ఈవిడ నస. ఏమైంది? సారీ మేడం, బండికి చిన్న ప్రాబ్లం. ఏం చేద్దాం? ఒక నిమిషం, నేను ఫోన్ చేసి చెప్తాను. సార్ కొంచెం ఆగండి. ఏంట్రా? కార్లో చిన్న ప్రాబ్లం. నీ కారు ఏ రోజు కరెక్ట్గా ఉందట? దానికి రోజు ప్రాబ్లమే కదా. చూడమ్మా, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంటే వచ్చిన ఆటోలో కూర్చో. అవునండి, ఆ ఆటోలో వెళ్ళండి. స్టార్ట్ చేయండి. ఇదేనా ప్రాబ్లం? పాత బండ్లన్నీ ఇలాగే ఉంటాయి. కొద్ది రోజులైనా వెళ్తుందా? ఆ వెళ్తుంది వెళ్తుంది. హలో మేడం. ఈరోజు 7:00కి హోటల్ సిటీ వ్యూకి రాగలరా? 7:00కా? ఆ వస్తాను మేడం. మేడం, ఇల్లు వచ్చేసింది. మేడం, గోవింద, ఇలా దొరికిపోయానంటరా బాబు. మేడం మేడం మేడం, జాగ్రత్త మేడం, మెల్లగా రండి. డబ్బులు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతుందేంటి? అనంత్, అనంత్, ఏమైంది మీకు?
మీ కారు మళ్ళీ రిపేర్ అయిందా ఏంటి? అయ్య బాబోయ్, ఆ మైకురాల్లా ఏం కటింగ్లు ఇస్తోంది? ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏమైంది? నిన్న రాత్రి కొంచెం తాగాను. అది నిన్నే నాకు అర్థమైందిలేండి. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? నిన్నే ఎంతో ఖర్చు పెట్టి బండిని క్లీన్ చేసి ఉంచాను. ఎన్ని వాంతులండి బాబు, శుభ్రం చేసేసరికి తెల్లారిపోయింది. పొద్దున్నే గుడిగంట మోగేసరికి మెలకు వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టేసింది, పడుకున్నాను, లేట్ అయింది. నాకు రోజూ తాగే అలవాట్లేదు. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. మరి నువ్వు వెళ్ళరానా? ఒక నిమిషం. ఇదిగోండి, లెక్కలేమీ అక్కర్లేదు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి నేను సిటీలోకి వెళ్ళాలి. వచ్చేస్తారు కదా? వస్తాను. ఇవాళ వాంతి చేసుకుంటారా చెప్పండి, వచ్చేటప్పుడు పెద్ద కవర్ తెస్తాను. చేశానరా, మొదట్లో టెన్షన్ పడ్డాను, తర్వాత క్లీన్ చేశాను, కానీ మళ్ళీ రిపేర్ వస్తూనే ఉందిరా. ఆ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేస్తుందని అస్సలు అనుకోలేదురా. నేను శ్రీధర్ వర్క్షాప్లో ఉన్నప్పుడే నాకు కాల్ వచ్చింది. తీరా వెళ్ళి చేస్తే మేడం ఫుల్ బూస్ట్. డబ్బు తీసుకోకుండా ఎలా వస్తాను చెప్పు. అందుకే దోమలు కుడుతూ ఉన్నా అలాగే పడుకున్నాను. పొద్దున్నే లేచి 2000 ఇచ్చిందిరా. అవును, నమ్మేశాను. ఏమో అనుకున్నాను, కానీ తను బాగానే మాట్లాడుతోంది. ఇది మరీ ఓవర్గా లేదురా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెయిట్ చేయలేనంటే వెళ్ళిపోండి. వెయిట్ చేయలేనని కాదు, కార్కి కొంచెం డీజిల్ కొట్టించాలి. 24 గంటలు కష్టపడి సంపాదించే డబ్బుని ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు? మీలాంటి పిసినారి ఎక్కడా ఉండడండి. వామ్మో, కష్టపడి సంపాదించేది హాయిగా బతకడానికే. ఈ రోజు నా దగ్గర డబ్బేమీ లేదు, అకౌంట్ రాసుకోండి. ఇదిగోండి. ఎందుకో మీకు ఇవ్వాలనిపించింది, అందుకే కొన్నాను. ఇంకోసారి మీరు ఇలాంటి షర్ట్ వేసుకుని నాతో వచ్చారంటే షర్ట్ ని చించేస్తాను, జాగ్రత్త. థాంక్ యూ, తర్వాత ఫోన్ చేస్తాను. అనంత్, ఆ కారు వాళ్ళే కదా అమ్మాయితో నీ కనెక్షన్ కుదిరింది. ఏంట్రా డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నావు? రే, ఊరికే మేనేజ్ చేయకు. నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్తావా లేదా? ఆ అమ్మాయిని ఏం చెప్పి నువ్వు బొట్లో వేసుకున్నావురా? సర్లే వదిలే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంటుంది? మనం ఎన్నిసార్లు లాటరీ టికెట్స్ కొన్నాం. రే, ఊరుకోరా. హలో. హలో, చెప్పండి. నేనే అనంత్. బెంగళూరు నుంచి వచ్చేసారా? వచ్చేసాను. మీరు బిజీగా ఉన్నారా? కొంచెం పనుందండి. పోనీ ఈవినింగ్ వస్తారా? వస్తానండి. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. రండి కూర్చోండి. సినిమాకి వెళ్దాం అనుకున్నాను, అలాగా మీరు ఫోన్ చేశారు. పక్కూర్లో ఉన్నానండి. లాంగ్ ట్రిప్ వెళ్తే డబ్బు ఎక్కువ వస్తుంది కదా. అదేనండి మట్టిలోడు, దాన్ని తీసుకువెళ్లే పని. వారం రోజుల్లో అది ఒక్కరోజులో సంపాదించవచ్చు.
అందుకే కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటి సడన్ గా బెంగళూరు ట్రిప్? సరే నేను వెళ్తానండి, రేపేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. అనంత్, ఏంటండి? నాకు అదోలా ఉంది, ఎందుకో తెలియదు టెన్షన్ అయిపోయాను, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. మీరు అప్పుడు ఫోన్ అటెండ్ చేయలేదు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దావా? జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఇప్పుడు ఈ రాత్రి పూట? నేను కారు కూడా తీసుకురాలేదు, తెలిసిన వాళ్ళ బండిలో వచ్చాను. ఏమైంది? మీరు ఈరోజు నాకు తోడుగా ఉంటారా? ఒక్కోసారి నాతో ఎవరు లేరంటే నాకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చాను, ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళండిరా, ఇవాళ నేను రాలేను. లేదురా, నాకొక ముఖ్యమైన పనుంది. సర్లేరా. ఓకే. ఏంటి ఇలా మంచులో కూర్చున్నారు? నేను ఊరికే మొబైల్లో గేమ్ ఆడుతూ. నిద్ర రావడం లేదా? మీరు వెళ్ళి పడుకోండి, నేను కాసేపు ఆగి వస్తాను. ఎందుకని? ఆర్ యు వెయిటింగ్ ఫర్ ఎనీ కాల్? చచ్చా, అలాంటిది ఏం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. ఇలాంటి సమయంలో చంద్రుడిని చూస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. జీవితంలో చాలా మంది కోరుకున్నవి దక్కించుకోవాలని ఎన్నో మంచి విషయాలు మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రశాంతంగానూ ఉండలేరు. ఈ స్మోకింగ్ కూడా ఒక అడిక్షనే, అది అలవాటైతే ఆ తర్వాత మానుకోలేరు. సౌండ్లెస్, అవుట్ ఆఫ్ ఫోకస్, చేసేవన్నీ తప్పుగానే ఉంటాయి. ఓకే, యూ జస్ట్ క్యారీ ఆన్. ఎనీవే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు రూమ్లోకి వచ్చేందుకు పడుకోలేదు? నేను మీకోసం బెడ్షీట్ కూడా వేసించాను. టీవీ చూస్తూ కూర్చున్నాను, అలాగే పడుకున్నాను. ఒంటరిగా ఉంటే నాకు పిచ్చే కదలేండి, కానీ కొంతమంది ఉంటారు, కొంచెం ఏడుస్తారు, కొంచెం నవ్వుతారు, చిన్న పిల్లలా నడుచుకుంటారు. ఆపుతావా? హలో, ఏమిటి సార్, ఎక్కడున్నారు? చెప్పవే కోతి, ఇంకా కొమ్మలకి దూకుతూనే ఉన్నావా? పొరా దున్నపోతాయ్. అవునవును. రే, ఊరికే మేనేజ్ చేయకు, టిక్కెట్ డబ్బులు పెట్టాలనే కదా సినిమాకి రానన్నా. లేదురా, ఒక ముఖ్యమైన పనుంది. అవును, నమ్మేశాను. సినిమాకి రావాలనే బయలుదేరానరా, ట్రిప్లో ఉండగా మేడం బెంగళూరు నుంచి వచ్చానని ఫోన్ చేశారు, ఇంటికి రా కలవాలన్నారు, అందుకే ఆవిడింటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెంటిమెంటల్గా ఏడుపు మొదలుపెట్టారు. నేను చెప్పాను కదా తనకేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇవాళ స్టే చేస్తావా అని అడిగారు, నేను కాదనలేకపోయానరా. అవునవును, ఎలా మాట్లాడతావులే, ఎంతైనా లేడీ కదా. రే పోరా, నీకెప్పుడు అదే ధ్యాస, ఆవిది మనలా కాదురా, చాలా గొప్ప ఫ్యామిలీ. మాధురికి నీకు గొడవైందట? అయితే ఏముందిలే, నీకు కొత్త ఫ్రెండ్ దొరికాడట? ఉదయం నాకు ఫోన్ కాల్ వచ్చింది, నువ్వెప్పుడు నాతో చెప్తున్నట్టే తను నాకు ఫోన్ చేసింది. ఇంకెవరు సంజన, సమాజంలో నా భార్యగా అంగీకరించబడింది. నిజంగానా? దట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఆ వెలుగు మీ ముఖంలో తెలుస్తూనే ఉంది. ఓ, థాంక్ గాడ్. తను బెంగళూరు వస్తానని చెప్పింది. ఐ షుడ్ మీట్ హర్ ఆన్ 20th నెక్స్ట్ మంత్.
వస్తారు సార్. మిమ్మల్ని మిస్ అయినందుకు ఆవిడ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఐఎమ్ షూర్ షీ విల్ బి బ్యాక్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ. Yes, she will be back. Hey! Madam, Melaga! చిన్న పిల్లలు అలా పరిగెడుతున్నారేంటి? Wow! తిక్క ముదిరినట్టుంది. మనం కాస్త అలా నడిచొద్దామా? మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇలా సోమరు పోతులా ఉంటే నేను ఊరుకోను. రా, అరే రమ్మంటున్నాను కదా, కొంచెం దూరం వెళ్దాం. ఎంత సరదాగా ఉంటుంది. మామా ఫిగర్ వదిలిందిరా. ఏంటి తమ్ముడు, జల్సాగా తిరగడానికి వచ్చావా? కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అలా తప్పుకోవడం కుదరదు. ఆగాగు, ఏంటి అలా రుసరుసలాడిపోతున్నాం? ఇలా చూడండి, అనవసరంగా గొడవ చేయొద్దు. మేం గొడవ చేయడం రాలేదు. చంపేస్తాను. సారీ బాస్, ఇంకా గొడవ వద్దు, వదిలేద్దాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు? సరే సరే వదిలే, ఇంకా టెన్షన్ మర్యాదగా పొండ్రా. భలే కొడుతున్నావే, నీలాంటి వాళ్ళు నరికేయాలరా. అరే కూల్ బాస్, ఎందుకు బాస్ అంత టెన్షన్? ఊరికే జోక్ చేసాం అంతే. ఇంకా నయం తప్పించుకున్నారా? చచ్చి ఉండేవాళ్ళం. నేను జీవితంలో తప్పటడుగు వేశాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను. నువ్వు నా మనసు అర్థం చేసుకోగలవా అనంత్? మేడం, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. క్లోజ్గా ఉండేవాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిస్తేనే నాకు ఇష్టం. అనంత్, మొదటి నుండే అనంత్ మాట తీరు, డబ్బు సంపాదించడానికి తను ఉపయోగిస్తున్న పనితనం ఇవన్నీ చూడగానే అమలకి తను నచ్చుతాడు. వేళాపాళ లేని అమల తాగుడిని మాన్పించడం, పోకిరి వేదల నుండి తనని కాపాడిన ధైర్యం, ఇవన్నీ ఒక లైఫ్ సెక్యూరిటీగా ఆమె అతను చూసింది. బెంగళూరులో తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్లిన అమల పేరు చెడిపోయి తిరిగొచ్చిన పరిస్థితిలో ఎప్పుడూ తను అనంత్తోనే గడపాలని ఆశపడుతుంది. ఆల్రెడీ తను దెబ్బతింది, కొత్త రిలేషన్ లో కొంచెం గ్యాప్ ఉండాలి కదా. సిచ్యుయేషన్ అదే డేవిడ్, దేవదత్త దగ్గర తను ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఇంత త్వరగా తనకు దగ్గర అవడం అంటే, ఒంటరిగా జీవించే వారికి ఆ సమయంలో ఎవరైనా చెయ్యందిస్తే వెంటనే వాళ్ళని స్వీకరిస్తారు. అతనితోనే గడపాలని ఆమె మనసు ఎంతో ఆరాటపడుతోంది. ఒక లైఫ్ సెక్యూరిటీ అతనిలో ఆమె కనిపించింది. ఒకవేళ ఆమెకు మొదట్లో కలిసిన కుర్రాళ్ళు అది లేకపోయి ఉండొచ్చు. దేవదత్తికి సంజరికి మధ్య ఒక రీయూనియన్ మొదలు పెట్టడానికి అమల అనంత్ తో చేరడానికి ఒక కారణం కావచ్చు. ఏంటి మధ్య అసలు కనపడడం లేదు? అరే ఏంటి ఇలా వచ్చారు, రండి కూర్చోండి. ఆ ఎయిర్ హోస్టెస్ తరచూ కారు కావాలంటుందా? ఊళ్ళో కుర్రాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అలాగే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడూ అక్కడే ఉంటున్నావుగా. ఆ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ గానే చేస్తుందా? ఇంతకుముందు ఎయిర్ హోస్టెస్ గా ఉండేవారు, ఇప్పుడు సిటీలో ఏదో బిజినెస్ చేస్తున్నారు.
ఆవిడ చదివింది బెంగళూరులో, కాని ఇక్కడే ఉంటున్నారు. సరే, చిన్న పని పడింది. ఆవిడే ఫోన్ చేసిందా? కాదు కాదు, ఇది ఇంకొకరు. లక్ష్మి ఫోన్ చేసింది. నువ్వు తనకి ఫోన్ చేయట్లేదట. తను ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదని బాధపడింది. తనొక మెంటల్, ఊరికే నా గురించి దిగులు పడకుండా చదువుకోమని చెప్పండి. వాడికి కొత్తగా ఓ కస్టమర్ దొరికారు, ఆవిడికి కారు కావాలట. చాలా బిజీగా ఉన్నాడు. డ్రైవ్ చేసినప్పుడు ఫోన్ తీయగలడా చెప్పు. పోలీసు వాళ్ళు అన్ని చోట్ల కెమెరాలతో ఉంటున్నారు కదా. చెప్తే తను అర్థం చేసుకుంటే పర్వాలేదు. సరే సరే, నేను వెళ్తున్నాను. ఇంటికి తాళం వేయండి. వాట్ ఏ ప్లెసెంట్ సర్ప్రైజ్. నేను నమ్మలేకపోతున్నాను సార్. ఫ్యాంటాస్టిక్, ఛాన్స్ లేదు. ఐఎమ్ సారీ, వెర్ ఇస్ యువర్ అనంత్? అనంత్ బయటికి వెళ్ళారు. యు ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అమలా. ఆర్ యు సీరియస్? నేను ఎంచుకున్న జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను. కానీ ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు గతం నన్ను భయపెడుతూ ఉంటుంది. నా నిర్ణయం సరైందో కాదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, అనంత్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడో. తను నాతో ఉన్నప్పుడు ఐ ఫీల్ మోర్ సేఫ్. నా మాట విను. జీవితంలో కోల్పోయిన దాని గురించి ఆలోచించుకో. అంతా మంచి జరుగుతుందనుకో. నేను మిమ్మల్ని హర్ట్ చేశానా? నెవర్. ఇలా చూడు, మనం ఇష్టపడేవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మన మనసు సంతోషంగా ఉంటుంది. నిన్నుసారి కలవాలని నాకు అనిపించింది అన్నట్టు అనంతరం నేను మరీ మరీ అడిగానని చెప్పు. వస్తాను. ఓకే సార్. ఆయన ఇక్కడికి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకోసం చాలాసేపు వెయిట్ చేశారు. ఫోన్ చేస్తూనే ఉన్నాను బట్ నాట్ రీచబుల్ వచ్చింది. ఫ్లైట్కి టైం అయిందని ఆయన వెళ్ళిపోయారు. ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశారు. నేనంటే ఎంతో అభిమానం. అప్పుడప్పుడు మంచి అడ్వైస్లు ఇస్తూ ఉంటారు. నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు చెప్పేది వింటున్నాను. ఎలా ఉన్నారు మేడం? నేను బయటికి వెళ్ళొస్తాను. నీకెంత ధైర్యం ఉంటే ఇటువంటి పని చేస్తావు? ఆ కుర్రాన్ని నిలదీసి అడిగేవాళ్ళెవరూ లేరా? దేవదత్ ఈ విషయం గురించి నాతో చెప్పినప్పుడు ఆయన నాకు అబద్ధం చెప్తున్నారనుకున్నాను. మధు, నువ్వు నన్ను తప్పు పట్టడానికి ఇక్కడికి వచ్చుంటే మాత్రం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకిప్పుడు పొగరు బాగా ఎక్కువైనట్టుంది. ఈ వయసులో ఎప్పుడూ నీకు ఒకరు తోడుగా ఉండడం మంచిదే. ఇప్పుడే కదా మొదలుపెట్టావు. నీ అందం కొంచెం తగ్గితే వాడు ఆటోమేటిక్గా ఇంకొకరిని చూసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు వాణ్ణి ఇంట్లో ఉండనివ్వు. అతన్ని ఏం చేయాలో ఆ విషయం నేను నిర్ణయించుకుంటాను. నా విషయంలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఏంటి, నన్ను చూస్తే నీకు ఇరిటేటింగ్గా ఉందా? చెప్పాలంటే నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నన్ను వదిలే, నీకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నీతో ఆ విధంగా మాట్లాడినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను.
నువ్వు ఇప్పుడు కూడా కలంలోనే జీవిస్తున్నావు. పురాణాల్లో గంధర్వుణ్ణి ప్రేమించిన కన్నెపిల్లలాంటి దానివి నువ్వు. నీలాంటి ఎంతో మందిని నేను ఆదరించాను. 17 ఏళ్లప్పుడు నా జీవితం స్టార్ట్ చేశాను, తెలుసు కదా. మొదట నాకు జరిగింది తలుచుకుని బాధపడేదాన్ని. తర్వాత అందులో తప్పే ఉంది అనిపించింది. తోడెవరూ లేకుండా ఒంటరిగా బతుకుతున్న నన్ను ఓ మనిషిగా చూసి నాకు దగ్గరైంది నువ్వే. ఆ విశ్వాసం నాకుండడం వల్లే నేను నిన్నొక మంచి పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను. నేను చెప్పేది నిజం. నేనింతవరకు ఏ అమ్మాయిని మిస్యూజ్ చేయలేదు. ఇది కూడా నటనేనా లేక? నా మీద నీకింకా నమ్మకం కలగడం లేదు కదూ. ఎందుకు అడుగుతాలేరా, నిన్న ఒక చోటుకెళ్ళి బాగా ఇరుక్కున్నాను. అవునా? ఈ మధ్య నువ్వు ఊళ్ళోనే ఉండడం లేదా ఏంటి? నేనిక్కడే ఉన్నానరా, ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చాను. ఈ మధ్య దేనికి టైం ఉండట్లేదు. అంత టైం ఎలా ఉంటుందిలే, డబుల్ డ్యూటీ చేస్తున్నాడు కదా. అవును, తనే టైప్ రా. మీరనుకుంటున్నట్టేమీ లేదురా, ఆవిడ చాలా డీసెంట్. డీసెంటా? గ్రీన్లాండ్లో నేను కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఫుల్ టైట్లో ఉంటామని డ్రాప్ చేసింది నేనేరా. అప్పుడు నా చేతిలోంచే ఇప్పుడు వీడి చేతిలోకి వచ్చింది. సూపర్ ఫిగర్ రా. వీడికి గోడ దూకడమే గుర్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోనే కళ్ళు తెరిచాడు. పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళరా, అక్కడికి వెళ్ళి మనం ఇరుక్కోలేం కదా. తనతో నీకు ఎప్పుడైనా బోర్ అనిపిస్తే నాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వరా. రాస్కెల్, నేను చెప్పాను కదా రావాలంటే టైప్ కాదని. చెప్తూనే ఉంటే బాగున్నావు నోటికొచ్చినట్టు. నిన్ను ఫ్రీడేరో అమ్మాయికి బ్రోకర్లా ఉన్నాడు. వెనకాల తిరుగుతుంటే సంతోషంగానే ఉంటుంది. ఒకే రూమ్ లో రాసు పూసుకు తిరుగుతుంటే ఏవైనా. నోటికొచ్చినట్టు బాగుతున్నారు, చంపేస్తాను. ఎందుకురా ఊరికే ఉన్న రెచ్చగొట్టి ఇలా గొడవలు తెస్తావు? వాడికి అదృష్టం ఉంటే అనుభవించనివ్వరా. షార్ప్ 6:30, ఐల్ బి దేర్. ఓకే, నువ్విప్పుడే వెళ్ళాలా? అనంత్ వచ్చిన తర్వాత అందరం బయటకు వెళదాం. లేదు, ఆకాష్ గ్రూప్ లాంచింగ్ ఉంది, అక్కడికి విఐపీలు వస్తారు. ఇవన్నీ వదిలేసి నువ్వెప్పుడు సెటిల్ అవుతావో చెప్పు. దీనికి నేను జవాబు చెప్పలేను. అమలా, ఆ దేవదత్తికి నువ్వంటే చాలా ఇష్టం. హీస్ మోర్ మెచ్యూర్డ్, రిచ్, లవబుల్. అదే బెటర్ అని నాకు అనిపిస్తోంది. నీకు ఉపదేశం చేస్తున్నాననుకోకు, కానీ నువ్వొక డెసిషన్ తీసుకొని అది తప్పైపోయి ఇప్పుడు బాధపడుతున్నావు. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పింది గుర్తుంచుకో. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఏంటలా చూస్తున్నావు? ఏదో దాస్తున్నట్టున్నావు. ఏం చెప్పెళ్ళింది నీ ఫ్రెండు? కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, జాగ్రత్తగా ఉండు, కళ్ళెం వేయకుండా వదిలేయడం మంచిది కాదని చెప్పి వెళ్ళింది. ఏమైంది? ఊరికే పట్టుకున్నాను, అలారుస్తావేంటి? అయ్యో, ఈ దెబ్బలు తగిలింది. ఊర్లో చిన్న గొడవ, కింద పడ్డప్పుడు రాయి మీద పడుంటాను. ఈ రౌడీజం ముదిలేచ్చు కదా, నీ వల్ల మనశాంతి లేకుండా పోతోంది. పెద్ద హీరో అని అనుకుంటున్నావా? నీ గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, అయినా వినట్లేదు. కోపం ఆపుకోలేక ఫ్రెండ్స్ అడ్డుకున్నారు, లేదంటే వాడు అంతు చూసేవాణ్ణి.
నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైతే మనం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడవేంటి? దగ్గరకొచ్చేటప్పుడు ఎంతో ఆశగా ఉండేది. నా మీద అభిమానం చూపేవాళ్ల మనసు, అది నాకు ఇచ్చే సంతోషం. నిన్ను ఒంటరిగా వదిలేయడానికి నాకు మనసు రావట్లేదు. అయితే నువ్వు అందరిలాగే నా ఒళ్ళే కావాలనుకున్నావు కదా? ఏమిటో నన్నెందుకు అర్థం చేసుకో. నేనేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా వాళ్ళంటూ ఎవరూ లేరని నా మీద జాలి పడొద్దు. ప్రేమని మాటల్లో చెప్పడం నాకు తెలీదు. ఎప్పట్లాగే గొడవపడి తప్పుకుందాం అనుకుంటున్నావా? వద్దొద్దు, ఓవర్గా ప్రేమ చూపించొద్దు. కొంచెం దూరంగా పడుకో. రేపు నువ్వు నాతో లేకపోయినా నేను బతకాలి. అలాంటిది ఏమీ జరగదు, నేను నిన్ను వదిలితేగా. నువ్వు ఓవర్గా వెళ్తున్నట్టున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళకి నీ మీద కోపం ఉంటుంది. ఆపరా చాలు. అయినా ఆ అమ్మాయిని ఏం చెప్పి నువ్వు బొట్లో వేసుకున్నావురా? నువ్వు ఇప్పుడు తన్నులు తింటావు. నా కారు వర్క్షాప్లో ఉంది, నాకు డబ్బు కావాలి, అందుకే నువ్వు ఇస్తావని. నాజర్ఖాన్తో నీ విషయం గురించి చెప్పానురా. పోయినసారి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు కరెక్ట్గా ఇవ్వలేదు కదా, అదే విషయం. వెళ్ళి ఆ మేడం గారినే కొంచెం డబ్బులు అడిగి చూడు. పార్ట్నర్షిప్లో ఉన్న లేడీ వెళ్ళిపోయాక ఇప్పుడు తనకి టైట్గా ఉంది. ఇది వర్కౌట్ అవ్వదురా, ఇంకేదైనా ఐడియా ఉంటే ఇవ్వరా. ఆ రోజే ఆ కారు కొంటున్నప్పుడు చెప్పాను కదా, దీనికి బదులు ఆటో కొనుక్కోరా అని. చెప్పింది వెళ్ళలేదుగా, అందుకే అనుభవిస్తున్నా. సరేలే, ఏది ఎలా ఉన్నా ఆ కారు వల్లే కదా అమ్మాయితో నీకు కనెక్షన్ కుదిరింది. ఇంకోసారి ఇలా వాగితే ఊరుకోనరా. కోప్పడకు, జోక్ చేశాను. నేను కలెక్షన్స్కి వెళ్తున్నాను, రాత్రిలోగా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానులే. నువ్వు దిగులు పడకు, ఎలాగైనా రెడీ చేయరా. సరేరా. ఈయనే మా మామయ్య. ఓ, బాగా మత్తులో ఉన్నాడు. ఇలాంటి పనులేవి నువ్వు చెయ్యక్కర్లేదు అని నీతో నేను అప్పుడే చెప్పాను కదా. ఇలాంటి పనులేవి నువ్వు చెయ్యక్కర్లేదు అని నువ్వు వినవులే, దీని మాయలో పడిపోయావుగా. ఆనంద్, నువ్వు పోని. నన్ను దాడి నువ్వు వెళ్ళగలవా? ఒరేయ్, ఇది జరగలాంటిది, నీ రక్తాన్ని పీల్చేస్తుంది. ఇలా చూడు మావయ్య, నువ్వు తప్పుకో, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పోరా, ఇప్పుడు నా అవసరం నీకు లేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వెళ్ళి వెతుక్కోవే. ఇదిగో ఇలా చూడు, నీకు వాళ్ళు సరిపోలేదంటే నా దగ్గరకు వచ్చావంటే నిన్ను. మైండ్ యువర్ వర్డ్స్. అనంత్ మావయ్యను చూస్తున్నాను, లేదంటే ఈ మాటలు వినడానికి నన్ను తీసుకొచ్చావా? పోని అని చెప్తున్నాను కదా. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పానా? తాగితే నోరు మూసుకోవాలి. నీకోసం లక్ష్యం ఉందని గుర్తుంచుకోరా, ఇదొక పిశాచి, పెద్ద పిశాచి. దాన్ని చూస్తేనే తెలుస్తోంది, కుటుంబాలు కూల్చే రకం. ఇలా చూడరా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నాశనం అయిపోతావురా, ఈ జన్మలో బాగుపడవరా. నువ్వు నాశనం అయిపోతావరా, ఇది నా శాపం. సార్ ఊరుకోండి సార్. వాడిని నేను ఎంతో ఘారంగా ఈ భుజాల మీద ఎత్తుకు పెంచాను. వాడు ఏ దిక్కు లేకుండా ఉంటే వాడిని నేనే పెంచి పోషించాను రా. ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాక ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి కోసం వాడు నన్నే తోసేసి వెళ్ళిపోతున్నాడు రా. నాకు ఇది కావలసిందే. లెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఉంటాను. నేను డాక్టర్ని కలవాలి, తర్వాత షాపింగ్ చేయాలి. ఈవినింగ్ ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది, వీలైతే దానికి అటెండ్ అవుతావా? లేదు, నేను ప్రిపేర్డ్గా లేను.
ఇంకెవరినైనా అరేంజ్ చేసుకో. చాలా బిజీగా ఉన్నట్టున్నావు, నిన్ను కలవడమే కష్టంగా ఉంది. షాపింగ్ అంతా పూర్తయ్యాక టైం ఉంటే కలుద్దాం. ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. ఓకే ఓకే బాయ్. అయ్యగారు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు. మాధురి విరోధి ఇప్పుడు నువ్వే. ఇంకా నీ కోపం తగ్గలేదా? ఫోన్లే వదిలే. ఆ ముసలోడు తాగి ఆ విధంగా వాగాడు, అందుకే కదా నేను నీ మీద కోపడ్డాను. ఎందుకిప్పుడు ఇంత కోపంగా ఉన్నావు? ఎవరు ముసలాడు? నన్ను కష్టపడి పెంచిన వ్యక్తిని తోసేశాను, ఇక మీదట ఆయన మొహం నేనెలా చూస్తాను? నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కారులోంచి నేను దిక్కుండా ఉండాల్సింది. దాని గురించి దిగులు పడకో. మనం వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుదాం. మనం సిటీలోకి వెళ్ళొద్దావా? నేను రాను. సిటీకే కాదు, ఎక్కడికి రాను. అనంత్, నేను డాక్టర్ని కలవాలి ప్లీజ్. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా నన్ను వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధలు సమస్యల మధ్య నన్ను నేను మర్చిపోతుంటాను. నువ్వు నాతో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నావు, నన్ను చూస్తే నీకు కష్టంగా ఉందా? ఇక్కడుంటే నాకు పిచ్చి పడుతుంది. కొంచెం కూడా నాకిక్కడ మనశ్శాంతే లేదు. అయితే నేను వస్తాను. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు సారీ చెప్పడం? ఏమైంది తనకి? అలా వాక్ చేద్దాంరా. నాకు నిన్ను చూస్తే అసూయగా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. తప్పకుండా అనంతిని మెచ్చుకొని తీరాలి. అతనిలో ఏదో ఒక విషయం ఉంది. అనంత్ ఫోన్ తీయడం లేదు. వాళ్ళ మావయ్యతో గొడవ అయినందుకు టెన్షన్గా ఉన్నాడు. నిన్ను ఎన్నో రోజులుగా నేను గమనిస్తున్నాను. ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏం లేదు, నథింగ్. జీవితంలో ఇవన్నీ సహజం. నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డాను. ఒక ఆడదాని జీవితం సంపూర్ణమయ్యేది తను తల్లైనప్పుడే. జరిగిందంతా మర్చిపో. నువ్వు కోరుకున్నట్టే ఓ మంచి జీవితం నీకు దక్కుతుంది. బీ చేర్ఫుల్, కమ్ ఆన్. ఓ చిన్న షాపింగ్ ఉంది, అది అయిపోగానే నిన్ను నేను డ్రాప్ చేస్తాను. పద. నువ్వు టెన్షన్ అవ్వకరా, అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వనుకుంటున్నట్టు కాదురా, నాకు మనశ్శాంతే లేదు. సర్లే వదిలే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది? తనే ఉంటుంది. ఒక విధంగా తనను చూస్తుంటే జాలేస్తోంది. నాకేం చేయాలో ఏమిటో అర్థం కావట్లేదురా, నువ్వే చెప్పు. సరేరా, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడతాను. మామయ్యతో అలా బిహేవ్ చేయడం తప్పురా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి, ఆ కుర్రాడితో చెప్పు. ఓకే సరే, బాయ్ బాయ్. బాయ్. ఊళ్ళో వాళ్ళు నువ్వు తాగడం మానేశావని చెప్పుకుంటున్నారు, కానీ నువ్వు మాన్నట్టు కనపడడం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తే బాధగా ఉంది. పనిలోంచి తిరిగి వచ్చేటప్పుడు కోట్లో చాలా జనం ఉన్నారు, కష్టపడి కొనుక్కున్నాను. మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎవరూ లేరు. బుద్ధి చెప్పడానికి ఎవరూ లేరంటావేంటి?
నువ్వున్నా, ఇదిగో ఇది ఉంది. వాడైతే నన్ను కిందకి తోసేశాడు. అది ఎంతమంది చూశారో తెలుసా? ఆ రోజు నిన్ను కూడా నేను వదిలేసి ఉంటే ఈరోజు నువ్వు దిక్కు లేకుండా అడుక్కు తినేవాడివి. అలాంటి నన్ను నువ్వు ఎలా అంత దారుణంగా తోసేశావు? తోసింది నిజమే, కానీ కింద పడతారు అనుకోలేదు. ఆయన్ని పైకి లేపి వెళ్ళుండొచ్చు కదా. వదిలేయండి, నువ్వెందుకు ఆ అమ్మాయి వెనక తిరుగుతున్నావు? ఊళ్ళో వాళ్ళు నోటుకొచ్చినారు, పరువు పోతుంది. ఎందుకమ్మా అనవసరంగా టెన్షన్ అవుతావు? నీకింట్లో పనిలేదా? నేనింటికి వెళ్తున్నాను, వస్తావా? సీరియల్ మొదలయ్యే టైం అయింది. హలో, ఓకే చేద్దాంరా. హలో సార్, మత్తు దిగిందా? ఇక బయలుదేరండి. గురువారమే కదరా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. హలో, ఏమిటి సార్, ఈరోజు బలాదూర్కి వెళ్ళలేదా? నీ గురించి అన్ని విషయాలు గోపికి నాకు తెలియజేస్తూనే ఉంది. విధవేషాలు ఎక్కువైపోయాయి కదూ. నీలో ఏదో మార్పు వచ్చింది. కాలేజీలో ఎంతోమంది స్మార్ట్ గైస్ నా వెంట పడుతున్నారు. నీ గురించి అమ్మ ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నేను ఆమెని తిట్టాను. నీ ప్రాబ్లం తెలుసుకుందామని ఇక్కడికొచ్చాను. అమలాకి నేనంటే ఇష్టం. ఏమంటున్నావు? తనకిష్టమైతే నన్నేం చేయమంటావు? నీకు నేనంటే ఇష్టం లేదా? నాకు నువ్వంటే ఇష్టం కాదా? నీకు తనంటే ఇష్టం లేదు? నాకు కూడా ఇష్టం. నాకు నువ్వన్నా ఇష్టమే, అమలా అన్నా ఇష్టమే. అమలా పాపం, తనకు ఎవరు లేరు. మరి నేనేమైపోవాలి? నేను నిన్నెంతో గాఢంగా ప్రేమించాను, నువ్వు నా గురించి ఆలోచించావా? నాకే తెలియకుండా నిన్ను మర్చిపోయాను. కానీ నేను మర్చిపోలేదే. తనని వదిలేసి నేను రాలేను లక్ష్మి. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు, నాకు అన్యాయం చేయకు. ఇప్పుడు నీకు సంతోషమే కదరా, సరేరా ఏదైనా టిఫిన్ చేద్దాం. లక్ష్మి ఎందుకు అలా మాట్లాడింది? మావయ్య ఎందుకు అలా ప్రవర్తించారు? ఎవరూ లేని ఆయన లక్ష్మియే కూతురనుకున్నారు. ఆ పిచ్చి పిల్ల ఇలాంటి పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ బాత్తో ఆయన అలా నోటికొచ్చినట్టు మాట్లాడుంటారా? నువ్వేం ఆలోచించగరా. లక్ష్మిని నేను అర్థం చేసుకోలేకపోయానరా. తను నన్ను ఫ్రెండ్ అనుకుంటుందని అన్ని విషయాలు తనకి ఓపెన్ గా చెప్పేశానరా. పాపం రా. సర్లే ఊరుకోరా, ఫీల్ అవుకో. చెప్పరా, మేము లక్ష్మిని చూడడానికి వచ్చాం. బానే ఉంది, నువ్వు రారా? అనంత్కు అమల భారమైంది కదా, అది నేచురల్. అనంత్ మొదటొచ్చిన స్పందనకే బాధపడ్డాడు. శంకర్, ఊరి వాళ్ల నిందలు, తిట్లకి అతని మనసు దెబ్బతిన్న మొదలైంది. లక్ష్మి తన్ను ఇష్టపడడం లేదని బాధపడింది. ఒళ్ళో ప్రాబ్లమ్స్ అయ్యేవని తెలిసి లక్ష్మి లీవ్ పెట్టొచ్చేసింది. అనంత్ లక్ష్మిని లవ్ చేస్తున్నానని చెప్పిన వెంటనే లక్ష్మికి మనశ్శాంతి అనేదే కరువైపోయింది. తను సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అది బాగుంటుందా? నువ్వే అంటావుగా వన్ సైడ్ లవ్ ఎంతో గొప్పగా ఉంటుంది అని. బయటకు ఏమీ లేనట్టే ఉంటారు, కానీ మనసులో ఆ అమ్మాయి అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. కథ కొంచెం ఓల్డ్ అనిపిస్తోంది. ఈ న్యూ జనరేషన్ ఈ కథను ఒప్పుకుంటారా? బయటికి రావే భద్రదన, నీ అంతు చూడ్డానికే ఇక్కడికి వచ్చానే, బయటికి రావే. పోలీసులేంటి, ఎవరినైనా పిలుచుకో, నువ్వే తలుపులు తెస్తావా లేదంటే మమ్మల్ని పగలగొట్టమంటావా? తలుపులు పగలగొట్టరా బావా, హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి ఏమైనా అయ్యిందో ఓ క్షణమే నువ్వు అయిపోతావే. బయటికి రావే. అమ్మాయి జీవితం నాశనం చేసి ఇది వాడితో ప్రశాంతంగా ఉంటుంటే మనం చూస్తూ ఊరుకుంటే ఇంకేం మగవాళ్ళం రా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, పోరా. నేను చెప్పేది కాస్త వినండి రా, మీరు అనుకుంటున్నట్టు ఏ ప్రాబ్లం లేదురా. హాస్పిటల్లో అనంతతో లక్ష్మి మాట్లాడుతుంటేనే విని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది వినరా. రేయ్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఆ రోజు ఇచ్చింది సరిపోలేదా నీకు? ఇక్కడున్న నీ ఉంపుడు గత్తికి కొన్ని విషయాలు చెప్దామని వచ్చాం. వచ్చిన దాన్ని నాలుగు తిట్టి ఇక్కడి నుంచి కదులుదాం అనుకుంటున్నాం, ఏమంటావు? ఓ 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
చంపేస్తాండితో పెట్టుకుంటున్నా. అమ్మకంటే ఎక్కువగా ప్రేమగా పెంచిన మామయ్య శాపమే ఇది. అందుకే నాకు ఈ శిక్ష పడింది. తను నన్నెందుకని అంతగా ఇష్టపడింది? నోరు మూసుకో, మాట్లాడుకో. వాళ్ళు నీ ఫ్రెండ్సా? ఇంకా మాట్లాడేవంటే నీ నోట్లో దూది కుక్కేస్తాను. చెయ్యాల్సినంత చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో ఎప్పుడైనా చెప్పావా ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని? తన గురించి నాకు తెలుసుంటే నేను నీతో ఇంత క్లోజ్గా ఉండేదాన్ని కాదు. ఎంతైనా నువ్వు మగాడ్వి కదా, నా మనసులో ఏముందో తెలుసుకొని నాపై ప్రేమ చూపించిన ఇంకో మగాడివి. ఈ టాబ్లెట్ వేసుకో, పెయిన్ తగ్గుతుంది. ఇదిగో, పెయిన్ తగ్గాలంటే కాసేపు పడుకో. నేను నిద్రపోవాలంటే నువ్వు నా పక్కనే ఉండాలి. సరే, ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున వెళ్ళి ఆ అమ్మాయికి నచ్చ చెప్పిరా. లక్ష్మిని బాధ పెట్టాను, తనని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ లక్ష్మి, నన్ను క్షమించు. ప్రేమ, నేనెప్పుడు దాన్ని పొందాలని కోరుకుంటానో అప్పుడు నా జీవితంలో అదో కలగా మిగిలిపోతుంది. నేను జీవితంలో తప్పుడు మార్గంలో వెళుతున్నానని తెలుసుకున్నాను. దానికి తను కారణమయ్యాడు అంతే. నా వల్ల నీకెదురైన అన్ని సమస్యల్లోనూ నన్ను వెనకేసుకొచ్చునని ప్రేమను అర్థం చేసుకున్నాను. నిన్ను గాఢంగా ప్రేమించి నువ్వు దక్కవని తెలియగానే నీకోసం ప్రాణాలు వదలిపోయిన అమ్మాయి నిజంగా చాలా గొప్పదనంత. తనకంటే నిన్ను గొప్పగా ప్రేమించడం నిజంగా నా వల్ల కాదు. కొద్ది రోజులు నీతో ఆనందంగా గడిపాను. ఆ తీపి జ్ఞాపకాలతో నీకు దూరం అవుతున్నాను. నీకు మంచి జీవితం దక్కాలని కోరుకుంటున్నాను. అనంతకు ట్రీట్మెంట్ ఇచ్చి అమలు బయటికి వెళ్తోంది. మరోసారి తన జీవితాన్ని కోల్పోయి మరో పయనాన్ని మొదలుపెట్టింది. ఓ, అలా వచ్చారా?
అంటే అమలు ఇప్పుడు మాధురిదారిలో వెళుతోందనమాట. కానీ నాకు అదంత నచ్చలేదు. మంచి క్లైమాక్స్ కావాలి. ఏమంటావు డైరెక్టర్? అందరం ఆ కన్ఫ్యూషన్లోనే ఉన్నాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా ఒక సాఫ్ట్ స్టోరీ, నాకు నచ్చింది. వచ్చిందిరా నీ ఫ్రెండ్, పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఒక సాంగ్ చాలా బాగా కంపోజ్ చేసావురా, అది అందరికీ నచ్చింది, ఒక్కరికి తప్ప. రాగానే మొదలు పెట్టేశారా? వద్దు, నాతో పెట్టుకోవద్దు. ఆ అమ్మాయి సూపర్ గా పెర్ఫామ్ చేసింది. ఆ అమ్మాయి నిజంగానే ఒక సెలీన్ లాంటిది, కానీ ఆమెను వచ్చి ఎవడో బుట్లో పడేశాడు. నువ్వు గొప్ప అందగత్తవి. అవును, నీకు సాటి నువ్వే. నీ కళ్ళు అందమైన చేపల్లా ఉంటాయి. అవును, నువ్వు సౌందర్య రాశివి. ఆ అమ్మాయిని చూడగానే వాడు కంగారు పడిపోతున్నాడు. వణికిపోతున్నాడంటే చూసుకో. వాడు ఎంతో ప్రయత్నించి చూశాడు, కానీ వచ్చి నీతో మాట్లాడిందిగా. ఛాన్సే లేదురా మావా, వచ్చే జన్మలో అయినా నేను సింగర్ గా పుట్టి నెలకొక్కసారైనా ఒక కొత్త అమ్మాయితో నీ గుడికొస్తాను, ఏడుకొండలవాడా. ఏంటి చాలా? ఏ సూపర్ బావా, వర్కౌట్ అయింది. ఏయ్ ఆగు, నా చెయ్యలు ఏంటి? ఆ అమ్మాయి ఏదో పెద్ద అందగత్తెట కదా, అయితే నన్నేం చెప్పమంటావు? నాకు బాగా తెలుసు, నీ మనసులో నేనే ఉన్నాను. అవును, తను నాకనే అందగత్త. నీ ఈ మౌనానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఇలా చూడు, మనం మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నిన్నేవడిగినా అది నీకు తప్పుగానే అనిపిస్తుంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. నేనేదో సాధించాలనుకుంటున్నాను, కానీ ప్రతిసారి నాకు ఎదురయ్యేది ఓటమనే చెప్పాలి. సారీ సార్. ఎనీవే, హౌస్ మ్యామ్, అంతా ఓకే కదా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇంకేదైనా మాట్లాడుకుందామా? రేపు నువ్వు ఊళ్ళో ఉంటావా? రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను, డిస్కషన్ ఉంది సార్, ఒక వారం అక్కడే ఉంటాను సార్. ఆ లియో, నీ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మొన్న నువ్వు పాడిన ట్రాక్ కూడా నాకు నచ్చింది, పోతే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ వల్ల నేను నీకేం చేయలేకపోయాను. ఇట్స్ ఓకే సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే సార్. కొత్తవాడని భయపడుతున్నావా? నాకెందుకు భయం? నాకు మ్యూజిక్ లో మొదటి ఛాన్స్ వచ్చినప్పుడు నేను కొత్తవాడే కదా, టాలెంట్ ఉంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు అన్నదే నా నమ్మకం. బాగానే మేనేజ్ చేస్తున్నావురా, సరే పద. లైన్స్ అన్ని చాలా బాగున్నాయి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మనసులో ఎప్పుడో ఏర్పడిన గాయాలు బాగా కంపోజ్ చేస్తే మంచి ఫీల్ ఉంటుంది. రియలీ హీస్ ఎ గుడ్ కంపోజర్. మేడం గురించి ఏం చెప్పలేదు, ఆవిడ హ్యాపీగా ఉన్నారా? యా, నేను నీకు మీడియేటర్ గురించి చెప్పాను కదా, తనే సంజన బాయ్ ఫ్రెండ్. తను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు, తను కోరుకున్నది కూడా అదే అనుకుంటా. తను ఇప్పుడు ఎంతో స్వేచ్ఛాజీవిలా ఫీల్ అవుతోంది. షీఈస్ మోర్ యంగ్ అండ్ సాటిస్ఫైడ్. తనకి లీగల్గా డైవర్స్ కావాలి, దానికో కాంప్రమైజ్ మీటింగ్ అంతే. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు తను ఆశపడినట్టుగా నేను ఒక మంచి కంపోజర్ని కాలేకపోయి ఉండొచ్చు. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఇలా అవుతుందని ఊహించలేదు. హలో, ఏం చేస్తున్నావు? ఇంకా బయలుదేరలేదా? ఓకే, టైం ఎంత అయిందో చూసావా? సార్, మధు వెయిట్ చేస్తోంది. ఓకే సార్, గుడ్ నైట్, సీ యూ. సార్, ఇప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతావా? సార్, నేను అమలా. ప్రేమ కోసం పరితపిస్తున్నప్పుడు మీరు ఏదో ఒకటి ఇస్తారు, కానీ మీరు ప్రేమిస్తున్నప్పుడు ఏదైనా ఇవ్వకుండా ఉండలేరు.
ఇలాంటి విషయాలు సిటీలో జరగడం కామనే. కథకి ఇప్పుడే ఒక లైఫ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక నిజం చెప్పనా? ఇది ఆల్మోస్ట్ ఒక రియల్ స్టోరీ అయ్యారా? నిజంగానా? నాకు కొన్ని చోట్ల ఫీలింగ్ కలిగింది. కొన్ని నెలలుగా వినయ్ వాళ్ళని ఫాలో అవుతున్నాడు. అవును సార్, ఇదో మంచి సినిమా అవుతుంది.